పెద్దపల్లి పట్టణంలోని చంద్ర అవైన్స్ లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. షాపు సెటర్లను గడ్డపారలతో పైకి లేపి దొంగతనానికి పాల్పడ్డారు. బ్రాందీ షాపులో చోరీ అంటే భారీ ఎత్తున సొమ్ము పోయి ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు క్వార్టర్తో సరిపెట్టుకున్నారు. దీంతో పెద్దపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. పావలకోడికి బారణ మసాలా కొండంత రాగం తీసి ఏదో పాట పాడిందంట అన్న సామెతలు సరిపోతున్నాయి. ఇంతకు ఏమనుకుంటున్నారా, పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో చంద్ర వైన్స్లో రాత్రిపూట భారీ చోరీకి స్కెచ్ వేశారు ఇద్దరు దొంగలు. రాత్రిపూట బెల్ట్ షాపు తెరవలేదో, బ్రాండ్ షాపు మూతపడిందనో, బెల్ట్ షాపు తెరవలేదో ఏమో, పాపం కుతి గుంజినట్టుంది. క్వార్టర్ కొట్టకపోతే నిద్ర పట్టలేదు కావచ్చు. దూరం ఎందుకని కమాన్ చౌరస్తాలో ఉన్న చంద్ర వైన్స్ షట్టర్ను గడ్డపార తెచ్చి పైకి లేపారు. బ్యాక్ పైపర్ నుండి బ్లాక్ డాగ్ వరకు కాస్ట్లీ మందును చూసి వాళ్ళేమీ ఎగిరిత పడలేదు. బ్రాండ్ షాపులో ఉన్న కాస్ట్లీ మందు జోలికి పోలేదు, మనీ కట్టలు ముట్టలేదు. ఒక్క క్వార్టర్ తీసుకొని పరుగు పెట్టారు. చోరీ జరుగుతున్న సమాచారం ఈలోగా పెద్దపల్లి పోలీసులకు చేరింది. పోలీసుల రాక కంటే ముందే అక్కడో క్వార్టర్ అందుకొని పరుగు తీశారు. పాపం గడ్డపర పట్టుకొని పనికి వెళ్ళిన రెండు పావులు వచ్చేవి. ఆఖరుకు బ్రాందీ షాప్ యజమాని వెంకన్నను బతికిలాడినా ఓ పవ ఇచ్చేవారు. ఒక్క పవ కోసం 4-5 వేలు షట్టర్ కోసం రిపేర్కు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చోరీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.